మనకి సమయం సరిపోక కొన్ని సీన్స్ ని డిలీట్ చేసి కూడా పక్కన ఉంచారు. అవునా? అలాంటి కడుబార నవ్వించే సీన్లు కూడా ఉన్నాయి, కానీ సినిమాలో వేయలేదు. ఇప్పుడు చూద్దామా? అంటే మీరు ఇన్సైడర్ కాబట్టి ఆ సీన్లు మాకు చూపించొచ్చు కదా కాస్త. డెఫినెట్లీ ఆ, నేను ఇవాళ వచ్చిందే బోల్డన్ని సర్ప్రైజెస్ మీకు చూపించడానికే కదా. థాంక్యూ, సో స్వీట్ ఆఫ్ యు. ఆ డిలీటెడ్ సీన్స్, దట్ డిలీటెడ్ సీన్స్ యు వాంట్ టు వాచ్? ఓకే, ప్లీజ్ ప్లే ద డిలీటెడ్ సీన్స్ వీడియో. వీడి గురించి మీకు చెప్పింది ఆ సూర్యనారాయణ గారు, ఆ రఘురామైన వాళ్ళ ఆవిడ సమాధి దగ్గరికి వెళ్లకుండా కంచేస్తే కట్ చేసి మా వాళ్ళందరినీ కొట్టి మరీ వాళ్ళ తాతకు దాదిచ్చాడు. రిజిస్ట్రేషన్ మా పేరు మీద లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ లెక్క అక్కడే తేల్చేసే వాళ్ళం. రండి, జీపీఏ కమ్ సేల్ చేసి సైట్ మాకు సింక్ చేయండి. సింక్ అమ్మా ఇష్టా? తాతయ్య కండువా తీసుకురామా? అలాగే. సింక్ అంటే ఇలా ఉండాలి, చెప్పగానే ఎలా విన్నారు చూడు. ల్యాండ్ పెట్టి డబ్బులు మింగడం కాదు, ఆయనతో మాట్లాడి ఆ ల్యాండ్ మా పేరు రాయించాలి. ఏంటి రెండి సార్ సింగ్? మీరెక్కడికి రా, ఎవరి స్థలంలోకి ఎవరు వెళ్ళనివ్వడం లేదు. అది నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్, దాని జోలికి వెళ్తే చంపేస్తాను ఎవరినైనా. నువ్వు రా బాబు. సింక్ చూసి సెలెక్ట్ చేసా ఈయన పేరు మీద ఈయనే కూర్చుని టీ తాత స్టిల్ ఇచ్చారు. అబ్బో, ఇవ్వులే బెస్ట్ డాక్టర్ అంటే కనపడుతూనే ఉంది. హలో, బాల్ అనుకున్నా చేయించుకెత్తాను. ఇది కూడా ట్రీట్మెంట్ లో భాగమే. డోంట్ షౌట్. వీడికి నాకన్నా బీపీ లాగుంది. డాక్టర్ గారు, అసలు అమ్మా అంత వీనికి బీపీ రైజ్ అవడానికి కారణం ఏంటి? చూడమ్మా, యాక్చువల్గా ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ నాలాగా. అందులోనూ ఆయన అనుకున్నది ఏదైనా జరగకుండా రివర్స్ అయింది అనుకోండి, ఇదిగో ఇలా బీపీ రైజ్ అవుతుంది. చూడండి ఆ మీటర్ ఎలా పెరిగిపోతుంది. మరి ఎప్పటికల్లా తగ్గొచ్చేటి? ఓ వారం 10 రోజుల్లో తగ్గొచ్చమ్మా. వారాలు వర్జాలంటే బెల్ట్ కొట్టాలనిపిస్తుంది. ప్రతి ఓడు టైం ప్రకారం పెర్ఫెక్ట్ గా జరిగిపోతున్నట్టు జరిపిస్తున్నట్టు మళ్ళీ కాలకులేట్ చేసి చెప్పడం, మమ్మల్ని టెంప్ చేయడం. ఓ, నువ్వు ఒక అందగాడి మరి టెంప్ట్ అయిపోవడానికి. అవునవును, తీసుకుపోరండి. సార్ సార్, బీపీ తెచ్చుకోకండి, ఆయన పేషెంట్. డాక్టర్ అన్న మరి నేను పేషెంట్. ఏం జరిగిందని ఇప్పుడు ఏమైపోయిందని? ఏమా, మా బాబు ఏమో ఈ బెడ్ మీద బొబ్బుని నాలా బాల్ పిసుకుంటాడు అనుకున్నాను. నేనేమో మా అబ్బాయితో ఎంజాయ్ చేస్తా అనుకున్నాను మా బాబు లాగా. తీరా చూస్తే అంతా రివర్స్ అవుతుంది. ఎక్కడ మా పితాజీ? ఎక్కడ బయలుదేరా, లేట్ అయిపోయింది.
అదన్నమాట డిలీటెడ్ సీన్స్. కాదు మారుతి గారు ఇంత బాగున్నాయి కదా సార్, ఉంచేది కదా సార్ సినిమాలో, ఎందుకు తీశారు? అంటే వ్యవధిచ్చేది కొంతే కదా సార్, అందుకని తీశారు.